रिटर्निंग अधिकारी पार्लमेंट बाय इलेक्शन संबंधी मन कलेक्टर का चक्रधर बाबू रिप्रेजेंटेशन वाचा चूसर आंध्र प्रदेश याव प्रपंच अबर्व चो बाय इलेक्शन तिरुपति बाय इलेक्शन प्रति अवाको मन विंटा बीहार अगर मन कल्ल मुंदु वेंकटेश्वर स्वामी पादाल किंद इंत दुर्मार्गम अप्रजास्वाम्यम इंत अन्यायंगा एप्पुडू चूडलेदंडि ఒక పక్క వైఎస్ఆర్సీపీ ఎంపీలు మంత్రులు అందరూ 5 లక్షల మెజారిటీ మాకు వస్తుంది 5 పైన ఏం చేయాలి అంటా ఉన్నారు దొంగ ఓట్లు వేసి ఈ రాష్ట్ర పరువుని కొంత కలిపారు నేను చెప్పేది వైఎస్ఆర్సీపీ పార్టీ పరువే కాదు పోయింది ఈ రాష్ట్ర పరువు పోయింది ఇంత దుర్మార్గం నిన్న జరిగిన సంఘటనలో కంప్లీట్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ గాని కంప్లీట్ గా ఫెయిల్యూర్ అయింది మిమ్మల్ని చూసి ఇదే అలవాటు తయారవుంది ఈ ఆంధ్రప్రదేశ్ లో ఈ దేశంలో గాని ఇది మంచి పద్ధతి కాదు మేము ఒకటే అడుగుతున్నాం మేము పోలీసులకు పట్టించిన నిందితులు ఎవరైతే అక్కడ వచ్చి దొంగ ఓట్లు వేస్తున్నారే వాళ్ళు ఏం చేశారండి కేసులు పెట్టారా వాళ్ళ పైన కేసులు పెట్టకుండా पट्टो वाले पदोंदे पवर प्रजास्वाम्य प्रजे मारता गुर्तपे अराचका अन्यानी का तिरुपति वरकु मल्ला रीपोलिंग चेयाल्सिन अवसरं उंदि बैलेट ओपन दाका मिशन ईवीएम दाका ओटु वेसे निमिषं दाका एवरैते ओटेस्तारो वाळ्ळकि तेलुसु एवरु ओटेशारो मेमु ई रोजु दांट्लो गेलुस्तामो ओडतामो अनि चेप्पट्लेदु ఒక ప్రజాస్వామ్యం ప్రకారం జరుగుతుండే ప్రక్రియని మీరు కావాలని దీన్ని అప్రజాస్వామ్యం చేశారు అండమోక్రటిక్ చేశారు అన్కాన్స్టిట్యూషనల్ చేశారు కాబట్టి ఈ రోజు మేము కోరుతున్నాం తిరుపతిని మళ్ళా రీపోలింగ్ చేయించాల్సిన అవసరం ఉంది ప్రజలకు స్వేచ్ఛగా వచ్చి ఓటు వేసుకునే వాళ్ళ నాయకులు ఎవరో వాళ్ళు ఎన్నుకునే వాళ్ళకి అవకాశం ఇవ్వాలని గాని కోరుతూ ఈ రోజే ఇప్పుడే మనము ఆరో గారికి లెటర్ ఇవ్వడం జరిగింది నిన్న సెంట్రల్ అబ్జర్వర్ గారికి మేము గ్రూప్ పోయి కృష్ణయ్య గారు నేను వెంకటేశ్వర రెడ్డి గారు పోయి ఎలక్షన్ కి ముందే చెప్పి ఆ పనిగా చెప్పాం తిరుపతిలో ఇట మనుషుల్ని తేవడానికి మోహరిస్తున్నారు ఇప్పుడే కడప నుంచి వచ్చేస్తున్నారు ఇప్పుడే పొలం మీద నుంచి మనుషులు వచ్చున్నారు పుంగూరు నుంచి మనుషులు ఆటోల్లో లాస్ట్ కి సాక్షి ప్రస్తావన గాని ప్రెస్ వ్యాన్ వ్యాన్ లో గాని తీసుకొచ్చి దొంగ ఓట్లు వేస్తున్నారే ఎంత అన్యాయం అండి రాష్ట్రంలో బహుశా దేశంలో కానీ ఇటువంటి పరిస్థితి రాదు
ఒకవేళ ఇంట్రెస్ట్ స్వామికి పోటున్నా ఈ వైఎస్ఆర్ వాడు తొంగోటు వేసేసేవాడు ఆయన వచ్చే ముందే. ఎంతమంది అండి, ఉదయం 7 గంటల నుంచి 30,000 మందిని మోహరించారండి. 30,000 మందిని ప్రతి బూత్ లో కానీ 1,000 మంది 536 ఓట్లయ్యారు. కావాలని ఫెయిల్యూర్ అయిందా, వాళ్ళకి చేత కాక ఫెయిల్యూర్ అయిందా, మాకైతే అర్థం కావట్లేదు. మేము చూసాం నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన ప్రెస్ మీట్ పెడతారు, ఇక్కడ మన నీటి పారుదల సంఘం మంత్రి అనిల్ గారు ప్రెస్ మీట్ పెడతారు. మేము ఓడిపోతామని భయంతో వాళ్ళ పైన నిందలేస్తున్నామంట. ఎంత దుర్మార్గులండి మీరు, కళ్ళ ముందు ఒక పార్టీ కాదు, తెలుగుదేశమే కాదు, బీజేపీ, కాంగ్రెస్ వీళ్ళందరూ స్వయాన క్యాండిడేట్లు పన్నాలవాక లక్ష్మి గారు పట్టుకున్నారు దొంగ ఓటర్లని. అక్కడ వచ్చి బీజేపీ క్యాండిడేట్ ఆమె రత్నకుమారి గారు పట్టుకున్నారు, తర్వాత మన చింతామోహన్ గారు పట్టుకున్నారు. చింతామోహన్ గారు ఏం చెప్పారు తెలుసా, ఇంకో పోలీసు వ్యవస్థ ఉండుంటే వాళ్ళు నిజంగా చీము నెత్తులుంటే రిజైన్ చేసి వెళ్ళిపోతారు, అట్లాగా మాట్లాడాడు ఆయన. మీకు ఎందుకయ్యా ఈ పోలీసు ఉద్యోగాలు, యూనిఫామ్ తీసేయండి అని చెప్పాడు. అంటే అది అందరికని కాదు, అక్కడ ఉండే పరిస్థితి ఒక అభ్యర్థికి ఎంత మనస్సు బాధేస్తుంది, గెలుస్తామా